అమ్మా ఏంటి మళ్ళీ పచ్చడి పెడుతున్నావా అమ్మ? ఎన్ని పచ్చడిలు పెడతావే తల్లి? అన్ని పచ్చళ్ళు పెట్టానే, కానీ వంకాయ పచ్చడి పెట్టలేదు. మరి మన వాళ్ళకి వంకాయ పచ్చడి పెట్టాలి, పండు వంకాయలు ఎలా పెట్టాలో చూపించాలి కదమ్మా. ఇవో ఇలా పసుపు రంగు రావాలి, కానీ కొన్ని రాలేదు. బాగా ముదిరిపోయి చెట్టు మీద ఇలా పసుపు రంగు వస్తే పచ్చడి పెడితే అబ్బాబా పచ్చడి ఉంటుంది కా, అంత బాగుంటుంది మామిడికాయ పచ్చడి లాగానే. ఎట్లా కోసాలి? ఇంకా ఇలా ముక్కలు కోసేయాలి పచ్చడికి, ఇలా ఇలా కొయ్యాలి. కోసి ఈ కరుణ ఎక్కకుండా కొంచెం సాల్ట్ కాస్త పసుపు నూనె వేసి ముక్కలు కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కోసినాక పచ్చట్లో కలుపుకోవాలి. కానీ ముదిరినాయి బాగానే మార్కెట్లో, ఈ పారబోస్తే ఇక్కడ పారబోస్తారు ముదిరిపోయిన వంకాయలు. కానీ నేను అడిగానని దొంగ సచ్చినోడు కేజీ 60 చెప్పాడు పచ్చడికి అడిగానని, లేకపోతే పారబోసుకుంటారు అక్కడ ముదిరింది అన్నీ. ఈ ముదిరినీయే పచ్చడి పెడతారు ఇంత ముదిరాలమ్మా, ఈ నిలవ పచ్చడి కదా ఇది, నువ్వు 3 సంవత్సరాలు ఉన్న పచ్చడి ఇది ఇంతే ఉంటుంది. కానీ వంకాయ పచ్చడి ఆర్డర్లు వస్తే కూడా భలే వస్తున్నాయి ఆర్డర్లు కూడా అమ్మటానికి. కానీ నేను అమ్ముతానమ్మా, ఎవరన్నా అడిగితే మాత్రమరా నేను చేసి తయారు చేసి ఇస్తా వంకాయ పచ్చడి. అది తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇదిగో అమ్మా సాల్ట్, ముక్కలకి మరీ ఎక్కువ వేయద్దు. ముక్కలకి కరుణ ఎక్కకుండా ఏదో కాస్త ఇవో ఈ పసుపు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసాను అనుకో ముక్కలకు బట్టి ఆ సాల్ట్ ఉప్పగా అవుతాయి ముక్కలు. ఇవో ఈ నూనె వేసాను, వేసి ఇలా కలుపుదాం మనం కరుణ ఎక్కకుండా. 1/4 kg చింతపండు తీసుకున్నాను. చింతపండు నీళ్లు మనకు తగినన్ని పోసి చింతపండుకి ఇవి ఇలా గుజ్జుగా ఉడకబెట్టాను అన్నమాట నేను. కొంచెం అంటే కొంచెం ఒక పొంగు రాణిస్తే చాలు, అది చల్లారాలి కొద్దిగా నానిద్ది చింతపండు. అప్పుడు చల్లారాలి ఉప్పు బాగా, అందులో వేడి నీళ్ళలో ఉడికిన చింతపండే నానిద్ది. ఈ నానిన చింతపండుని ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నాను. ఆరింది, తడి లేకుండా ఉండాలి మిక్సీ జారి కూడా. ఇప్పుడు ఇలా వేసా కదా, దీన్ని 3 వాయిలు 2 వాయిలుగా రుబ్బుకుందాం. ఇప్పుడు దీనికి 1 గిద్దెడు పోసా ఈ చింతపండుకి. మిక్సీ పట్టుకుందాం, చూసావు కదా అది కాస్త గుజ్జు అయిపోయింది. ఇందులోనే మనం 1 గిద్దెడు కారం వేసాను. మొత్తం 3 గిద్దెల కారం పట్టిద్దామా 1/4 kg చింతపండుకి. చూడు అది కొంచెం మెత్తగా అయిపోయింది. అందులో నేను ఇది 1/2 teaspoon పెద్దది టీ స్పూన్, 1/2 teaspoon మెంతిపొడి వేసాను. ఇందులోనే ఎల్లిపాయలు వేసాను, ఇందులో మెంతిపసుపు వేసాను కాబట్టి ఎల్లిపాయలు కూడా కాసి వేసాను. 1 teaspoon జీలకర్ర కూడా వేసాను. 1 రౌండ్ అని తీసేస్తే ఎమ్మటే ఊరికి టాన్ చేసి సాల్ట్. ఇప్పుడు ఇది తీసేస్తే అయిపోయింది, మళ్ళీ ఇంకొక రౌండ్ వేద్దాం. సేమ్ ఇలాగే వేద్దాం ఇంకొక రౌండ్. ఇది బేసిన్లో వేసుకుందాం నలిగిన పచ్చడిని. ఇంకొక రౌండ్ మళ్ళీ దీంట్లో ఇప్పుడు రుబ్బాను చూడు, అలాగే అన్నీ వేసి రుబ్బుదాము. చింతపండు ఉప్పు కారం అన్నీ వేసి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా రుబ్బుదాం. ఇప్పుడు ఈ రుబ్బుకున్నాం కదా మనం చింతపండు అన్ని వేసుకొని, మీరు చూసారు కదా అన్ని కొలతలు కోసి రుబ్బాము. ఇందాక మీకు వంకాయలు చూపించా కదండి, కట్ చేసిన ముక్కలు ఇందులో కలుపుకుందాం. ఇలా ముక్కలన్నీ కలిసేలాగా పచ్చడి అంతా మనం కలుపుకుందాము. బాగా కలవాలన్నమాట ముక్కలు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. ఈ వంకాయ పచ్చడి మాత్రం అద్దరిపోయింది అండి, సూపర్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా పక్కన పెట్టుకుందాం, ఈ కలిపినంతా మనం తిరగమాత చేసుకుందాము. చూద్దాం తిరగమాత చేసేటప్పుడు చూద్దాం. ఊరద్దమ్మా ఈ 3 రోజులు అవి అట్టేముండదు, అట్టేముండదమ్మా ఈ వంకాయ పచ్చడి కట్టే ఉండదు. టమాటా పచ్చడి లాగానే కలుపుకోవడం ఏమటే, కానీ ముక్క ఈ ముక్క నూనెలో మాగుతా పచ్చట్లో ఊరుతూ ఉంటే బాగుంటుంది తినే కొద్దీ. ఇవాళ తిన్నా కూడా రుచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పచ్చిగా అనిపించింది. కానీ అమ్మా పచ్చడి తిరగమాత వేస్తావు వంకాయ పచ్చడి, ఉందా వంకాయ పచ్చడి తిద్దాం కదా
తిరమాత బాండి పెట్టాను, పోయి స్టవ్ వెలిగించి పల్లి నూనె పోస్తున్నాను. ఆయిల్ పోసానమ్మా, పల్లి నూనె పోసా పచ్చడి తిరగమాతకి నేను బాగా కాగనిద్దాము. మా ఆయిల్ వేడెక్కింది, ముందుగా ఆవాలు వేసుకుందాము. ఆవాలు వేసాను, పచ్చెనగపప్పు వేస్తున్నాను. ఇప్పుడు మినప్పప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి వేసాను, ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తాను. అన్నీ వేసి తిరగ మా దినుసులు జీలకర్ర కూడా వేసాను. ఈ లాస్ట్కి ఎల్లిపాయ ముద్ద మనం వేయాలి, చిన్నుల్లిపాయ ముద్ద. అయ్యి కొంచెం ఎంత కూడా వేసి తొక్కే ఒక వెళ్ళిపోయి తిరగ మాతలో వేస్తాను. కమ్మ నాసం వచ్చిందని కరేపాకు కూడా వేసాను. వంకాయ పచ్చడిని ఈ ఆయిల్ అంతా కలిసిలో తిప్పుదాం. ఇది కనపడదు మనం పచ్చడంతా తిప్పితే ఆయిల్, పచ్చ ఆయిల్ మొత్తం ఇనికిపోయి గట్టిగా అయింది పచ్చడి. బాగా కల తిప్పాలి ఇప్పుడు. సో ఎంత సింపుల్గా తేలిగ్గా ఎంత రుచికరమైన వంకాయ పచ్చడి. మా బయట పచ్చళ్ళు బయట పచ్చళ్ళే, మన ఇంటి ఊరగాయలు మన ఇంటి ఊరగాయలే, ఏదైనా మన ఇంటి చట్నీలు మన ఇంటి కూరలు అన్నీ కూడా ఎంతో రుచికరమైనవి మన ఇంట్లో. అసలు ఈ వంకాయ పచ్చడి తింటే ఇక వదిలిపెట్టమాట. చూసాం కదా, అంతా కలగలిపితే మనకు ఆయిల్ అంతా ఇనికిపోయింది పచ్చట్లో. ఆయిల్ ఉండదు అన్నమాట, పచ్చట్లో మొత్తం ఇనికిపోద్ది మనం తిప్పేసరికి. మీకు ఎంతో ఇష్టమైన ముద్దలు పెట్టాలి కదా, అందుకే రైస్ తీశాను. మరి పచ్చడి కూడా కొంచెం వేస్తాయి ఇందులో. జాడీలో వేయాలంటే ఇదంతా వేడి ఆరాలన్నమాట, వేడి చల్లారాక జాడీలో వేద్దాము. ఏండి మీకు నోరూరుతుంది కదా పచ్చడి చూస్తే, మరి ఇంకెందుకు ఆలస్యం? వంకాయలు తేండి మార్కెట్కి వెళ్ళి, ముదిరిపోయిన వంకాయలు సేమ్ ఇలాగే పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ చేయండి మీరు కూడా. లేదంటే ఆర్డర్ పెట్టండి, నేను పంపిస్తాను మీకు. సరేనా, ముద్ద తినచూడమ్మా, తినచూడు. నేను దించుస్తాను, బాగుంది. ఏమండి నిజంగా నేను అన్నానది కాదు, కావాలంటే మీరు కూడా టేస్ట్ చేయండి వంకాయ పచ్చడిని, సూపర్ సూపర్ టేస్ట్ అండి అసలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. లేదంటే ఆర్డర్ పెట్టండి, కింద నెంబర్ ఇస్తారండి మీకు. కావాలంటే మీరు ఆర్డర్ పెట్టండి, నేను పంపిస్తాను. ఓకేనా, రేట్లు కూడా చెప్తాను అందులోనే పెడతారు. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి అండి, మర్చిపోవద్దు. షేర్ కూడా చేయండి అండి. థ్యాంక్ యూ అండి, అందరికి థ్యాంక్ యూ. ఇది మాత్రం మీరు ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చేయండి. సరేనా.